తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండడం వల్ల ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు సూచించారు. వీరితో పాటు ఎంపీఓ గిరిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు కరోనా టీకాను వేయించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరికి ఈ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బండారు స్వామి, దుర్గాపతి, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ రోజు నుంచి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించడం జరిగింది. 45 సంవత్సరాల ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో, షుగర్, బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకోవాలి. అదేవిధంగా 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఎలాంటి వ్యాధి ఉన్నా లేకున్నా ఖచ్చితంగా పెద్ద మనుషులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యాక్సిన్ గురించి ఎలాంటి భయాందోళన కానీ ఎలాంటి అనుమానాలకు కానీ పోవాల్సినంత అవసరం లేదు. వ్యాక్సిన్ మంచిగా పనిచేస్తుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కోవిడ్ దీన్ని మరి ప్రభుత్వం అయితే ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ను దేశ ప్రజలకు అందించిన దానికోసం ప్రపంచ దేశాల నుంచి కూడా మన దేశం నుంచే మరి పంపడం బాగుంది. అందులో భాగంగా భారతీయులందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి 45 సంవత్సరాలు దాటి ఆ పైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి 1వ తేదీ నుంచి కూడా 45 లోపడిన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ ఇస్తారు.